జాగ్రత్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఊళ్ళో దొంగతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కన్ను మూస్తే చాలు ఇల్లంతా దోచుకుపోతున్నాను. అలాగా అయితే నేను పని చేస్తానండి. ఏంటి? ఇంటి చుట్టూ మడిబట్టలు ఆరేస్తాను. మడిబట్టలా? ఒకవేళ దొంగలు వచ్చినా మడిబట్టలు ముట్టుకోరు కదా. నీ పిండాకుడు నా శార్థం పై చెప్పకోపం రోజు రోజుకి పెరిగిపోతుంది. నీకు తమలేదా? సాయంత్రం పెద్దరాడే వస్తాను. సినిమా హలో సుబ్బారావు కులాసానా? కులాసానే, ఎప్పటిదాకా మీరు వచ్చారుగా? ఏం బాబు ఇలా వచ్చారు? నిన్న రాత్రి ఆ పై పోర్షన్ లో చేరాం. ఇక్కడికి చేరారా? ఎందుకుట? ఓ ముఖ్యమైన పని మీద ఎవరు వచ్చా అన్నగారు. అబ్బా వద్దు, వరసలు వద్దు. మమ్మల్ని మీరు అపార్థం చేసుకున్నారు. అనసూయతో సమానం సుబ్బారావు గారు. అవును, మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు? అక్కడ మీ బాధలు భరించలేక ఈ ఊరు వచ్చి ఇంకో పనిలో చేరారు. మాది ఈ ఊరే అసలు. ఊరేనా చెప్పారు కదే, అయితే మీతో మాకు చాలా అవసరం ఉంది అన్నగారు. అలాగా, ఇంత కథ జరిగిందనమాట. అవునండి, సీత కాపురం నిలబడ్డానికే మేము ఊరు వచ్చాం. గండభీరుండ మాటలు విన్నాక మధుని కలిశాక మేమేం చేయాలో తోచిన అయోమయంలో పడిపోయాం. ఈ గండభీరుడు ఎక్కడ దొరికాడు? ఎవరండి ఈ పిల్లలు? మీ పిల్లలా? ఏం వేళకోళంగా ఉందా? అక్కడి నుంచి వచ్చి నెల కాలేదు, ఇంతేసి పిల్లల్ని ముగ్గురు కంటానా ఇలోదా? మా ఇంటికి ఆయన పిల్లలు, పిల్లలు కాదు వీడు, పిడుగులు. హలో అంకుల్, సారీ. ఏమిటయ్యా గడ్డ వల్ల పెంచేసి వచ్చేదిగలేదు? రే నాయన, ఆరోగ్యం బాగుంటుంది, వెళ్ళి ఆడుకోండి. మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. గండభీరుడు గురించి ఏదో చెప్పారు. మర్రికా ఎంత వెరు కూడా ఉంది అతనికి. ఉత్తర హిందూ దేశం అన్న, హిందీ భాష అన్న, మహా ఇష్టం పాపం. ఓ ఆ నెల్లు ఢిల్లీలో కాపురం పెడితే ఊరి నుంచి అడగొడుతున్నాడని జనమంతా కలిసి సందా వేసుకుని. బాగున్నానండి. ఇదేనయ్యా మీతో వచ్చిన చికాకు, మీకు ఇల్లు సోల పడతారు. నేను అసలు అతని గురించి చెప్పను. ఓ ఆరు నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఇదో తర్వాత ఊడ్చి తగలడతాను, నువ్వు లోపలి జావు. ఓ ఆరు నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరిని చెడగొడుతున్నాడని జనం అంతా కలిసి చందాలు వేసుకుని ఓ లారీ మాట్లాడి సామాన్లతో పాటు వీడిని అందులో కట్టిపడేసేసి పంపేశారు. అలాగా? అదిగో అప్పటి నుంచి చీటికి మాటికి పిచ్చి హిందీ మాట్లాడుకుంటూ బతికేస్తున్నాడు. కానీ ఆ కుర్రాడు తండ్రిలో మాట్లాడడం వింతగా ఉందండి. కుర్రాడే కాదు నాయన, పిల్ల అంతే, అంత తండ్రి పోలికే. ఏమిటి, ఆయనకు కూతురు కూడా ఉందా? ఉంది ఉంది, మహారాజా కాలేజీలో ఇంటరో హంటరో చదువుతోంది.